गुरु चेत शिष्यु अद्र अवार्ड पंदी एंकंटे वनमाल ने अक्की वो नटन तुली पलकल ने अक्की वो एला अड़गु आने पाठ चपले का ना चतन ना चुट अक्की गारी पोस्टल तो ना नवयुग आफीस नागार चुट अक्कीनेसावर पोस्टल रेडोट मूडोट अलास्टर् चूस्तने पोस्टल चूस्तने आ प्रिंट चूस्तने मं मन मोग मन देवदास मुख्य देवदास संवसर ने पुटा वे ना षष्ठी पूर्ति षष्ठी पूर्ति सदर्भंग सन्मान पड़ा चाल गर्वना वे ना सर याब मूड पुटा नैन अक्टोबर ने सो अटे अवी अब राटकल को वेसर की मूडे नागे पटेदी अप्पटिलो सिनिमा हैदराबाद सिटीस रिलीज़ अयिपोते गुंतकल्लो रिलीज़ अवडानिकि मूडेळ्ळु पट्टेदि ई लोपु रिलीज़ रोजुने चूडालनि बल्लारि पारिपोयि वेळ्ळि बल्लारिलो रिलीज़ अयिते बल्लारिलो सिनिमालु चूसेवाडु अलागा अक्किनेनि गारि सिनिमालतोने पेरिगानंटं निजंगा ना अदृष्टंगा भावस्तुन्नानु नेनु स्टूडेंट गा पेरिगानु अप्पटि नुंचि कूडा नालो अदि एंदुको अदि आयन इमेज अलागा ना पडिपोतू वच्चिंदि आयन मेदड़ लपलकना एंटर अच्छा इला तरवा मैं हईदराबाद नागार सारथि स्टूडियो की मेनेजिंग डैरेक्टर का शिफ्ट जरिए आयन के अप्पटो फैमिल शिफ्ट इष्ट लेकिन मूड संवसर पटू चलो पाड़ते मैं सारथि स्टूडियो पैन रूम में उचार आ रूम में उठे रोज स्कूल के पद क्लास वरकू आ रोज एक्व स्कूल के अब वेल्लेदी सैटल नागेश्वर गार चूस्त कुछ प्राण मित्र आस्तु अंत एनो सिम इदो आदर्श कुटमल षूटिंग जो समय में इवे ना गंटल अदे पनी आये मेकअप वेसकने मेकअप रूम के आई दिन पक्न कुर्चने भवन आने पक्न कुर्चोपेवर अला आये चूस्ते तरवा नैन ऐक्टर डिसाइड तरवा तोली मेकअप वेसको मेकअप ई मीन फिल्म तीस पंपाली मद्रास फिल्म चैंबर वाले अनौंस अब नैन वेली चौधरी गार मेल बतिमल्ना सर ना मेकअप वेस्तारा अलागे राम मना मेकअप पैनी नागेश्वर गार विपे मेकअप वेसी सेलवराज गार कैमरा टेस्ट दीशार अभी ना अदृष्ट अभी नैन मद्रास पंपा अभी अगर मद्रास बीएन रेड्डी गारु पुल्लय्य गारु डीवीएस राजु गारु मोत्तम चैंबर मेंबर्स चूसी वेंटने नाकु सीट इच्चारु अला मद्रास फिल्म इंस्टिट्यूट लोकि एंटर अवडं जरिगिंदि आ तर्वात नेनु ट्रैनिंग पूर्ति चेसुकोवडं रेंडे रेंडु विषयालु चेप्तानु आर्टिस्ट गा ट्रैन अवडं वेळ్తున్నా అని చెప్పినప్పుడు నాయసరావు రాసర్పించి పంపించారు వెళ్ళి నేర్చుకో చక్క చదువుకో అని పంపించారు ట్రైనింగ్ అయిపోయింది అయిపోయిన తర్వాత నాకు రజనీకాంత్ కి మా అందరికి మాకు లెక్చరర్ గా వచ్చారు కే బాలచందర్ గారు నేను రజనీకాంత్ క్లాస్మేట్స్ అయితే మా ఇద్దర్ని సెలెక్ట్ చేసి ఆయన సినిమాలో అంతులేని కథలో మా ఇద్దరికి ఫస్ట్ టైం ఛాన్స్ ఇచ్చారు అందులో నటించాము ఆయన ఒక ఇన్స్టిట్యూట్ సరే ఆయన దగ్గరికి వెళ్ళి పట్టం నా అదృష్టం తాళికట్టు శుభవేళ మెడలో కళ్యాణమాల అనే పాట 6 నిమిషాల పాట అయితే దాని పిక్చరైజ్ చేస్తుంటే శాంతంలో చర్చి దగ్గర కళ్యాణ మండపంలో 6 నిమిషాల పాటకి డాన్స్ మాస్టర్ లేడు డాన్స్ మాస్టర్ లేకుండానే పాటను చిత్రీకరించారు నేను చేయడం జరిగింది అయిన తర్వాత పాటంతా పూర్తయినాక ఆయన బాలచంద్ర గారిని నన్ను పిలిచి బాజేసావయ్యా డాన్స్ బాజేసావు ఈ పాత్ర కమలాసను బాజేసాడు అతను చేసిన దాంట్లో 90% నువ్వు చేసావు కానీ ఇది ఆంధ్ర ఆడియన్స్ 100% కంటే ఎక్కువ అవుతుంది ఎందుకంటే అక్కడ ఇది ఫ్రెష్ గనక చాలా బాగా చేసావు కానీ ఒకటి అడుగుతున్నాను చెప్పు అక్కడక్కడ అక్కినే నాగేశ్వర గారు కనిపిస్తున్నారు ఎందుకు అని అడిగాడు ఎందుకు ఆయన మహానటుడు ఇంకా నటిస్తున్నారు ఇంకా నటిస్తూనే ఉంటారా అని ఆయన ఎందుకు ఇమిటేట్ చేస్తున్నావు అన్నాడు నేను ఆ రోజు చెప్పాను నేను ఇమిటేట్ చేయట్లేదండి కావాలని చేయట్లేదు ఆయన నాలో జీర్ణించుకుపోయాడు అందుకని నాకు తెలియకుండానే వస్తే నేనేం చేయలేను బట్ నేను ఆయన ఫ్యాన్ అండి అంటే అప్పుడు ఆయన అన్నాడు పర్వాలేదు ఒక ఉత్తమనటుడిని సెలెక్ట్ చేసుకున్నావు నువ్వు ఫ్యాన్గా నువ్వు కంటిన్యూ చేయని చెప్పి నన్ను ఆశీర్వదించారు ఆ ఆశీర్వాదంతోనే ఇవాళ ఈ స్టేజ్కి రాగలిగాను అటువంటి అభిమానిని
ఆయన తో నటించే అవకాశం ఎప్పుడు వస్తుందో అని ఎదురు చూస్తుండగా మూడు సినిమాల్లో నాకు అవకాశం వచ్చిందండి. ఒకటి ఆలుమగల్లో ఆయన పెద్ద కొడుకుగా యాక్ట్ చేశాను. రెండు బహుదూర బాట్సారిలో ఆయన అల్లుడిగా యాక్ట్ చేశాను. మూగవాడిగా సుహాసిని నేను ఇద్దరు మూగ పాత్రలు పోషించాను అందులో. మూడోది సీతారామయ్య గారి మనవాడిలో ఆయన పెద్ద అల్లుడిగా నటించాను. మూడు సూపర్ డూపర్ సిల్వర్ జూబ్లీ హిట్స్, అది నా అదృష్టం. వారితో పాటు నటించిన మూడు సినిమాలు కూడా చిరస్థాయిగా నిలిచిపోవడం అనేది నా అదృష్టంగా భావిస్తూ ఈ అవకాశం కల్పించినటువంటి అందరికీ కూడా, ముఖ్యంగా మా కృష్ణక్కయ్యకి నన్ను తమ్ముడిగా ఆదరిస్తుంది తను ఎప్పుడు, వారందరికీ మీ అందరికీ కూడా మరోసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. శ్రీ అక్కినేని నాగేశ్వరరావు గారి ఈ జన్మదిన సందర్భంగా ఈ ఇంటర్నేషనల్ అక్కినేని ఫ్యాన్స్ వాళ్ళు జరిపే ఈ సమావేశానికి రావడం నా ఆనవాయితీ. నేను ఎప్పుడూ వస్తూనే ఉన్నా దాదాపు 5-6 ఏళ్ళ నుంచి, పిలిచినా పిలవకపోయిన వాడేదో కొద్దిగా ఆలస్యమైంది వేరే కారణం. వారి ఆశీస్సు పొందడానికి వస్తాను నేను, అంతేగాని ఇక్కడ కూర్చోబెట్టి మాట్లాడు. నాకు 2 ఏళ్ల క్రితం అవార్డు అందుకున్నాను, చాలా సంతోషం. తర్వాత సరే వారు స్వర్ణ కంకణం కూడా వేశారు. మరోసారిగా ఆయన తండ్రిగా వేషం వేయవలసి వచ్చింది ప్రేమించి చూడలో. ఆయనతో నటించడం అదే నా దురదృష్టమో నా అదృష్టమో తెలియదు, కానీ మొట్టమొదటి షాటు ఆయనతో వచ్చింది నా ప్రవేశం. ఒరే గాడిద ఇక్కడేం చేస్తున్నావురా అని డైలాగ్తో నాకు ఒళ్ళు కంపర ఎత్తిపోతుంది. పెద్ద ఆయన పట్టుకుని ఆయన దగ్గర ఫస్ట్ టైం వెళ్ళి ఒరే గాడిద ఎక్కడ తిరుగుతున్నావురా అని డైలాగ్ చెప్పాలంటే నా వల్ల అవుతుందా? గడగడలాడిపోతున్నాను, అక్కడ నిలబడ్డాను. పొల్లయ్యగారు రా, ఏంటి అక్కడ చూస్తున్నావు రా అంటున్నారు. ఆయన ఇక్కడ అసిస్టెంట్ డైరెక్టర్ వాళ్ళు వెళ్ళండి ఈ లోపల చూశారు. ఆయన ఏంటి ఏం జరుగుతుంది అక్కడ అనగా ఇక లాభం లేదని ఏమన్నా క్షమించండి, డైలాగ్ ఇలా ఉంది, నాకు భయంగా ఉందండి. వస్తూనే ఫస్ట్ డే మీతోనే వస్తూనే ఒరే గాడిద ఎక్కడ తిరుగుతున్నావురా అని అనగాలంటే నా వల్ల కావట్లేదండి. అదేంటిది ఎవరు తిరుగుతున్నారు మీరు, ఎవరు తిరుగుతున్నారు? మీ అబ్బాయిని కదా అక్కడే నాగేశ్వరరావు తిరుగుతున్నారు. మీరు తండ్రిగా మీ కొడుకు తిరుగుతున్నారు, తిట్టండి విజృంభించండి ఏంటి మీరు ఊరిక మీ మ్యాచ్ గారు పెట్టుకుని. అంత ప్రోత్సాహం అవేర నాకు లభించకపోతే నేను యాక్టర్ని అయి ఉండేవాడిని కాదు. అది నాగేశ్వరరావు తప్ప, ఎందుకంటే సినిమాల్లో నేను కొన్ని కొన్ని విన్నాను. వీడెవడు నన్ను బావాన్ని పిలవడానికి, వాడెవడు ఇలా నన్ను అనడానికి అని ఇలాంటివి చాలా నేను అంతకుముందు విన్నా. అందుకే ఆ భయం నాకు లోపల ఉంది. కానీ వారు పెద్ద మనసు పెట్టుకొని ఏ భయనదో విజృంభించండి, మీ ఇష్టం తిట్టండి ఏ అన్నారు. అంతే, ఆ ప్రోత్సాహం చాలు మనకి. జసాయిస్ అని మొదలుపెట్టి ఇంకా అక్కడి నుంచి ఆ వేషం వేశాను, నాకు నా అదృష్టం. తర్వాత చాలా సినిమాల్లో వారితో నటించాను, వారి సొంత సినిమాల్లో కూడా నటించాను. వీళ్ళందరూ చాలా ప్రసిద్ధులు రంగాల్లో, మరి ఎన్నో విజయాలు సాధించిన వాళ్ళు, నలుగురు మెచ్చుకోతగ్గవాళ్ళు, నలుగురికి ఆదర్శంగా నిలబడేవాళ్ళు. సరే, రహమతుల్లా గారు ఏదో చెప్పాలంటున్నారు. ఏది మా ఇద్దరిది, ఘంటసాలది నాది, నాది సపరేట్గా. కొంతమంది అడుగుతారు మీకేమైనా తప్పుగా అనిపిస్తుందా మేము ఇట్లా చేస్తుంటే? తప్పుగా అనుకునేవాళ్ళు ఎవరన్నా పిచ్చోడుతారేమో, కానీ నేను పిచ్చోడిని కాదు. మమ్మల్ని ఎలివేట్ చేస్తున్నారు మీరు, ఎవరన్నా మర్చిపోతున్నారేమో అని మమ్మల్ని గుర్తు చేస్తున్నారు అని చెప్ప, అంటే పెక్యూరియారిటీస్ని వాళ్ళు పట్టుకుంటారు. దట్స్ నాట్ బైట్స్. ఒక్కొక్కళ్ళలో ఒక్కొక్క నటుడిలో ఒక్కొక్క వ్యక్తిలో పెక్యూరియారిటీస్ ఉంటాయి, అవి వాటిని పట్టుకుని ఆచరణలో పెడతారు కొంతమంది. ఏమైనా ఈ ముగ్గురు లబ్ధ ప్రతిష్ఠలైన ఈ ముగ్గురిని సన్మానించడం ఎంత సంతోషంగా ఉంది. నా పేరుతో సన్మానించడం, అనేక మందిని ఇప్పటికే సన్మానించారు. ముందు వారిని వీరిని అనుకునేదానికంటే వీళ్ళని నేను, ఎవరైతే ఇలా ఇవన్నీ నా పేరుతో చేసుకుంటూ వస్తున్నారో వారికి నేను కృతజ్ఞత చెప్పాలి. నా పేరుతో ఇది చేస్తున్నాను, ఎంత వస్తాయి ఇవన్నీ పెద్ద ప్లాన్ చేసుకోవటం, వారిని బ్రతిమారడం, వారికి రమ్మనడం, వాళ్ళందరూ ఇక్కడ రావడం, ఇవన్నీ ఏర్పాటు చేయడం, ఇవన్నీ కూడా చాలా శ్రమతో కూడుకున్న పని. ఈ శ్రమతో కూడుకున్న పని చేయడం మూలంగా వారికి ఏమొస్తుందంటే ఒక ఆనందమే, దానికే విలువ కట్టలేదు. ఆనందం అందుకున్న వారిదా ఇచ్చేవారిదా అంటే, నా దృష్టిలో అందుకున్న వారిదానికంటే ఇచ్చే ఇవ్వడంలోనే ఆనందం ఎక్కువ ఉంటుందని నేను మనసారా అనుకుంటాను. ఎంతకంటే ఎక్కువగా ఇలా నా పేరుతో చేస్తున్నందుకు వారిని అభినందించడం కూడా కాకుండా వాళ్ళ కృతజ్ఞత చెబుతూ సెలవు తీసుకుంటాను.
Yes.